కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామ సమీపంలో ఎర్రచంద్రం దొంగలను ఆక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు కూలీలను తమిళ డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. వారి వద్ద నుండి 611 కేజీ బరువు గల 20 ఎర్రచంద్రం దొంగలను మినీ లారీ, 3 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 18 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. మార్నింగ్ టు యు ఆల్. కడప జిల్లా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ దేవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం అంటే 30/11/2021 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుండుపల్లి మండలం ముడుంపాడు పంచాయతీ నగరి అనే విలేజ్ దగ్గర మామిడి తోటలో ఒక మామిడి తోటలో 20 రెడ్ శాండిల్ దొంగలను దాచిపెట్టి వాటిని లోడ్ చేస్తుండగా మా సిఐ లింగప్ప, ఎస్ఐ నరసింహులు వారి స్టాఫ్ అందరూ కలిసి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్రచందనం సుమారు 20 దొంగలు వచ్చి సుమారు బరువు వచ్చేసి 611 కేజీలు, ఒక అశోక్ లైలాండ్ దోస్తి మినీ లారీ, 3 మోటార్ సైకిళ్ళు, 3 సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ముద్దాయిలు గురిగించుకుంటా చిన్నరెడ్డప్ప నాయుడు వయసు 30 సంవత్సరంలో నగిరి హ్యామ్లెట్ ఆఫ్ ముడుంపాడు, రెండవ ముద్దాయి వచ్చేసి ఎన్పి కుంట మండలం ముడి మల్లికార్జున నాయుడు నల్లగుట్టపల్లి మరికొమ్మదినే హ్యామ్లెట్ ఎన్పి కుంట అనంతపురం జిల్లా మండలం, మూడవ అతను వచ్చి గురుగించ రెడ్డప్ప నాయుడు ముడుంపాడు టీసుండపల్లి మండలం, తర్వాత తమిళ కూలి అయిన డ్రైవర్ వచ్చేసి పన్నీరు సెల్వం వయసు 24 సంవత్సరంలో అరకోణం దగ్గర విలేజ్ తంది తమిళనాడు రాష్ట్రం, వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 20 ఎర్రచందనం దొంగల్ని వాహనం అశోక్ లైలాండ్ మినీ లారీని, 3 సెల్ ఫోన్లని, 3 మోటార్ సైకిల్ని కూడా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. వీళ్ళ పైన సుండుపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. సార్ విత్ కాస్ట్ సార్ పట్టుబడిన వాళ్ళలో తమిళనాడుకు సంబంధించిన మినీ లారీ డ్రైవర్ ఒకరు, మిగతా ముగ్గురు కూడా లోకల్స్. దీని గురించి మళ్ళీ విచారించి స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి దీనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఎవరు తప్పించుకున్న వాళ్ళు ఎవరనేసి విచారణలో జరుగుతుంది. మా వాళ్ళ స్పెషల్ పార్టీ ఆ పనిలోనే ఉండరు. ఈ ముగ్గురు వచ్చేసి లోకల్గా విలేజ్లో ఉండేవాళ్ళు.